తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొండపోచమ్మ భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2010 చట్టాన్ని తీసుకువచ్చి భూ నిర్వాసితులకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొండపోచమ్మ భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పి 2010 చట్టాన్ని తీసుకువచ్చి వారికి అన్యాయం చేసిందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండపోచమ్మ భూ నిర్వాసితులకు 2013 చట్టాన్ని తీసుకువచ్చి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. గజ్వేల్లో తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది. ఆ తర్వాత కొండపోచమ్మ ప్రాజెక్టులో ఈ గ్రామం ఉప్పు గ్రామంగా ఉంది మామిడల. ఈ గ్రామంలో ఉండే యువత 2013 చట్టం ప్రకారం చదువుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, R&R ప్యాకేజ్ ఇవ్వాలి. వీళ్ళ నష్ట పరిహారం 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి. మరి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం మరి వీళ్ళని నట్టేటం ఇచ్చి 123, 190, 210 జీవులు తీసుకొచ్చి వీళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టి, వీళ్ళ గ్రామాన్ని కొల్లగొట్టి వీళ్ళకి తీవ్రంగా నష్టం చేసింది. మార్కెట్లో 40 నుంచి 50 లక్షలు ఎకరం ఉన్నది. మరి దానిలో 12 లక్షలు ఇచ్చేసి పక్కకు పంపించేసింది. R&R ప్యాకేజ్ అక్కడ రైతు కూలీలు కానీ అంటే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా R&R ప్యాకేజ్ పనికి రాకుండా పోయింది. కాబట్టి వీళ్ళందరూ వాస్తవాలు తెలుసుకున్నారు. ఇంకా టీఆర్ఎస్ని పాత వేద్దాం, టీఆర్ఎస్ని 10 కిలోమీటర్ల లోపు తెక్కేద్దాం. కుటుంబ పాలన, అవినీతి పాలన, ఒక నియంత్ర ముఖ్యమంత్రి వీళ్ళకి చర్మకీతం పడాల్సినటువంటి అవసరం.